స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. అధిక బరువు, స్థూలకాయం గురించి భయపడుతున్న వాళ్ళకి శాస్త్రవేత్తలు ఒక తీపి కబురు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న బరువులో సుమారు 9 కిలోలు తగ్గితే వారికి 10 ఏళ్ల పాటు పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని తాజాగా ప్రకటించారు. సుమారు 3,000 మంది స్థూలకాయలపై జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. టైపు 2 మధుమేహం వచ్చే 30-58% మేరకు తగ్గుతున్నట్లు గుర్తించారు. మందులతో కాకుండా అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండటం వంటి ఆహారు అలవాట్ల ద్వారా బరువును తగ్గించుకునే వారికి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. బీజాల్లో ఏదైనా కాస్త తేడాగా కనిపిస్తే చాలు, చాలా మంది మగవాళ్ళు నిత్యం దాని గురించే మదన పడిపోతూ ఉంటారు. ఇక వరి బీజం లాంటి సమస్య అయితే చెప్పాల్సిన పనే లేదు. రకరకాల అనుమానాలు, సందేహాలతో సతమతమైపోతూ ఉంటారు. లంగోటి కట్టడం, సూది గుచ్చి నీరు తీయించుకోవడం వంటి నాటు వైద్యాల్ని సైతం ఆశ్రయిస్తూ ఉంటారు. నిజానికి వరిబీజం అనేది పెద్ద ప్రమాదకరమైన సమస్య ఏమీ కాదు. వరిబీజంపై ఎలాంటి అవగాహన అవసరమో, దానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నాకు చిన్న హైడ్రోసల్ ఉంది, నాకు ఏమైనా మెడిసిన్స్ రాసివ్వండి, నేను ఏమైనా వాడతాను, ఎన్ని కాస్ట్లీ అయినా పర్వాలేదండి, ఎన్ని రోజులైనా పర్వాలేదు. ఇంకెవరో అంటారు, డాక్టర్ గారు నాకు ఏదో చెప్పారు, లంగోటి కట్టుకుంటే అది పెరగకుండా చూసుకోవచ్చు అంట కదా. ఇవన్నీ పద్ధతులు కావండి. హైడ్రోసిల్ అనేది ఇంతకు ముందు వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల కట్టిన నీరు మాత్రమే, దానికి అది జబ్బు కాదు, దానికి అదే అది జబ్బు కాదు, దానికి ఏదో మెడిసిన్స్ అనేవి ఉండవు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ ఉండింటే ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకొని ఉండింటే ఇలా ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువగా ఉండేదేమో. కానీ ఒకసారి హైడ్రోసిల్ తయారైన తర్వాత, ఒకసారి నీరు కట్టడం అనేది ప్రారంభించిన తర్వాత మనం మెడిసిన్స్ ఇచ్చినంత మాత్రాన అది మానదు, అది పెరగకుండా అవ్వదు, లేకపోతే చిన్నగా అవకాశము ఉండదు. చాలామంది ఈ విధంగా కూడా అడుగుతారు కదా, లంగోటి కట్టుకుంటే ఏమైనా అవుతుందా? లంగోటి కట్టుకున్నంత మాత్రాన ఏమీ జరగదండి. ఒకప్పుడు కాలంలో ఈ హెర్నియాని చెప్పాను చూసారా, ఈ పేగులనేవి కిందకు వస్తాయి, అలా రాకుండా ఆ పేగులు కడుపులోనే ఉండేటట్టు కింద స్పేస్ లేకుండా ఉండడానికి ఈ లంగోటి అనేది గట్టిగా కట్టేవారు. సో ఈ పేగులనేవి బయటికి రాకుండా ఉండొచ్చు అని చెప్పేసి. ఇవన్నీ ప్రజెంట్ డేలో ఇవన్నీ పద్ధతులు కావు. ఆ కాలంలో ఆపరేషన్లు అనేటివి లేకుండా ఉండేటివి, ఈ కాలంలో ఆపరేషన్ అనేది సింపుల్గా చేసే పరిస్థితి ఉంది. సో ఇలాంటి తరుణంలో ఈ లంగోటి కట్టుకోవడము, లేకపోతే హైడ్రోసిల్కి మెడిసిన్స్ వాడి ఏదేదో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు.